దేశవ్యాప్తంగా ప్రతి రోజుకి 3000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగో విడత లాక్డౌన్కు సంబంధించి కేంద్రం ఎటువంటి ప్రకటన చేస్తుంది అని అందరికి ఒక ఆసక్తి రేఖాచిత్రం నేపథ్యంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు అయితే వచ్చేసినాయి. అయితే ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు లాక్డౌన్కు సంబంధించి అనేది. అది ఏంటి అంటే సుదీర్ఘమైన లాక్డౌన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సుదీర్ఘమైన లాక్డౌన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకు ఈ సుదీర్ఘమైన లాక్డౌన్ అనే మాట ప్రస్తావనకు వచ్చింది అంటే కరోనా విజృంభణ పూర్తిగా తగ్గే వరకు లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదు అని చెప్పి ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం. ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన వాళ్లలో ప్రధానంగా తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ మాత్రం ఇమీడియట్గా లాక్డౌన్ ఎత్తేస్తే కుదరరు, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది, లాక్డౌన్ ఇప్పటికే లాక్డౌన్లో ఉన్న సడలింపులు ఏవైతే ఉన్నాయో, మినహాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా కరోనా విజృంభణ పెరిగిందే తప్ప ఏమాత్రం పెరుగుదలలో తరుగుదల అనేది కనిపించలేదు. అందుకని ఖచ్చితంగా లాక్డౌన్ సుదీర్ఘంగా పొడిగిస్తే మంచిది అనేది వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇదే నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, సడలింపులు ఎక్కువ ఇవ్వాలి, మినహాయింపులు ఎక్కువ ఇవ్వాలి, రెడ్ జోన్లు మినహాయిస్తే కనుక ఆరెంజ్ గ్రీన్ జోన్లు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయాలి అని చెప్పి ప్రస్తావించిన అంశం. అయితే ఇరు వర్గాలు అంటే రెండు రకాల అభిప్రాయాలు ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందున్నాయో ఎక్కువ శాతం లాక్డౌన్ పొడిగించేందుకే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం ఎందుకు అందుతుందంటే ఎక్కువ మంది అంటే మెజార్టీ వైజ్ చూసుకుంటే కనుక ఎక్కువ రాష్ట్రాలు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను అరికట్టలేము అని ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చేసిన నేపథ్యంలో కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే బాగుంటుంది, కానీ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేస్తే ఆ కేసులు విజృంభణ కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోతే తప్ప తగ్గదు, ఇది భవిష్యత్తుకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది. అందుకే ఒకవేళ ఇప్పుడు కేంద్రం జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అదే గనక జరిగితే దానికి సంబంధించి మోడీ గారు కనుక కీలక ప్రకటన చేస్తే భవిష్యత్తు ఏంటి, జూన్ నెలాఖరు వరకు అంటే ఇంకొక నెల రోజుల పాటు పొడిగించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి చాలా అయోమయంగా ఉంది, మిడిల్ క్లాస్ ప్రజలైతే ఇంకా ఇప్పటికే ఆకలి చావులు ఆల్రెడీ లైట్లుగా లిటిల్ బిట్ మొదలయ్యాయి, అవి ఇంకా ముదిరిపోతాయి. అంటే తిండి లేక చనిపోవడమా లేదంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేము, భవిష్యత్తులో ఇన్ని నెలల పాటు చేసిన అప్పులకు వడ్డీలు భవిష్యత్తులో కట్టుకోవాలన్నా ఆ అప్పులు తీర్చాలని, ఎందుకంటే రేపొద్దున గొర్రెకి బెత్తుడితో అన్నట్టు వాళ్ళ జీతం అంతే ఉంటుంది తప్ప రేపొద్దున ఉద్యోగాల్లో చేరితే ఈ 3 నెలల జీతం ఏ కంపెనీ ఇవ్వదు. అదే కొన్ని కొన్ని కంపెనీలు అయితే ఉద్యోగాలు తీసేస్తానని ఇప్పటికే చెప్తుంది. చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా సరే చాలా కంపెనీల్లో, ఓకే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల విషయం పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన రంగాల మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇప్పటికే రైళ్లు బస్సులు ఇవన్నీ మినహాయింపులు ఇచ్చేశారు, విమానాలు కూడా మినహాయింపులు ఇస్తారు, విమాన సర్వీసులు కూడా అని ఒక ప్రచారం జరుగుతుంది. ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే లాక్డౌన్ కనుక పూర్తిగా ఇంకొక నెల రోజుల పాటు కఠిన నిబంధనలతో పొడిగించాలి, కరోనాను అరికట్టే దిశగా నిర్ణయాలు తీసుకోవాలంటే లాక్డౌన్ పొడిగించడం ఒక్కటే సరైన మార్గం కనుక కేంద్ర నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఏంటి అనేది ఇంకా ప్రశ్నార్థకమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.